హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సో ఉద్యోగులకు సంబంధించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం రాష్ట్ర ఆడిట్కు పింఛను మంజూరు అధికారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల పింఛను మంజూరు అధికారాన్ని రాష్ట్ర ఆడిట్ కార్యాలయం పరిధిలోకి తీసుకురానున్నారు అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి తొలగించి రాష్ట్ర ఆడిట్ కా పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారన్నమాట ఇప్పటివరకు ఉద్యోగుల విరమణ ప్రయోజనాల ప్రతిపాదనను ఏ ఇక్కడ ఏజీ కార్యాలయానికి సమర్పిస్తున్నారు ఇక్కడ నుంచి ఫింఛను అక్కడ నుంచి ఫింఛను గ్రాడ్యుటీ ఇక్కడ కమ్యూటేషను నిర్ణయించి బిల్లును ట్రెజరీకి పంపిస్తున్నారు ఇక్కడ నుంచి రాష్ట్ర ఆడిట్ విభాగమే సింఛను గ్రాడ్యుటీ కమ్యూటేషన్ నిర్ణయిస్తుంది అనమాట సో కర్నూలు కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా ఫింఛన్లు మంజూరుకు ఆడిట్ విభాగం అయితే చేయనుంది ఆన్లైన్లో సిఎఫ్ఎంఎస్ ద్వారా చేసేందుకు చర్యలు చేపట్టింది దీనిపై ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకునేందుకు రాష్ట్ర ఆడిట్ కార్యాలయం సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహించారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా జరుగుతుందనమాట అలా అప్పగిస్తే అవినీతి పెరుగుతుందని చెప్పేసి అంటున్నారు అయితే మొత్తం దీనికి సంబంధించి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పెన్షను అదేవిధంగా మిగిలిన గ్రాట్యుటీ వీళ్ళన్నింటినీ కూడా ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ దీనికైతే బదలాయించడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ఆడిట్కు సో చూడాలి మరి ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఈ విడినస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి